हाय फ्रेंड्स मुंदुगा मी अंदरिकी विनायक चवती शुभाकांक्षलु इप्पटिवरकु ना चैनल सब्सक्राइब चेसुकोने वाळ्ळु सब्सक्राइब चेसुकोंडि इक्कड एमन्ना गंड सिंहमुल्नि कोट्टंडि దేవతలు 3 కోట్ల మంది. ఈ 3 కోట్ల దేవతల్లో ఎవరిని పూజించాలన్నా ముందుగా వినాయకుడినే పూజించాలి. సకల దేవతాగణములకు అధిపతి వినాయకుడు, విఘ్నాలకు అధిపతి శుభకారకుడు విఘ్నేశ్వరుడు. ఏ పని మొదలు పెట్టాలన్నా ఎటువంటి ఆటంకం ఎదురు రాకూడదన్నా ముందు వినాయకుడినే పూజిస్తారు. మరి ఇంతటి శుభాలను కలిగించి గణనాథుడు వినాయక చవితి రోజు చంద్రుడిని చూస్తే నీనాపలింతలు తప్పమని అంటారు. ఎందుకు? ఒకవేళ చూస్తే దానికి పరిహారం ఏంటి? ఇన్ని తెలియాలంటే మనం వినాయక చవితి పండుగ వెనుకున్న కథను తెలుసుకోవాలి. పూర్వం ఏనుగు రూపంలో గల గజాసురుడు అనే రాక్షసుడు శివుని కోసం గొప్ప తపస్సు చేశాడు. ఆ తపస్సుకి మెచ్చిన ఈశ్వరుడు ప్రత్యక్షమై గజాసురునితో ఇలా అడిగాడు, రాక్షస ఏమి నీ కోరిక? గజాసురుడు శివుణ్ణి భక్తితో అనేక రగాలుగా స్తుతించాక తన కోరికను ఇలా చెప్పాడు, స్వామి నువ్వు ఎల్లప్పుడూ నా కడుపులోనే నివాసం ఉండాలని నా కోరిక. భక్తులకి తేలికగా ప్రత్యక్షమై వారి కోరికలను ఇట్టే తీర్చి తన తల మీదకు తెచ్చుకునే స్వభావం గల శివుడు గజాసురుడి పొట్టలోకి ప్రవేశించి హాయిగా నివసించసాగాడు. అక్కడ కైలాసంలో పార్వతీదేవి తన భర్త అయిన శివుడి జర తెలియక ఆయన కోసం అన్వేషిస్తూ ఆయన గజాసురుడి పొట్టలో ఉన్నాడన్న విషయం తెలుసుకుంది. దాంతో పార్వతి విష్ణుమూర్తికి దగ్గరికి ఏడుస్తూ వెళ్ళి జరిగింది చెప్పి ఆయన సహాయం కోరింది. ఓ మహానుభావ, పూర్వం భస్మాసురుడి నుంచి నా భర్తని రక్షించావు, అలాగే గజాసురుని భార్య నుంచి కూడా ఆయన్ని విడిపించి రక్షించాలి. శ్రీహరి ఈమెను ఊరడించి ఇలా అన్నాడు, శివుని వాహనమైన నందిని నా దగ్గరికి పంపు, నీ కోరిక తీరుస్తాను. గజాసుర సంహారానికి గంగిరుద్ర మేళమే తగినది అని ఆమెని పంపాడు. బ్రహ్మ ఇతర దేవతలందరినీ వెంటనే రావాల్సిందిగా విష్ణుమూర్తి కబురు పంపాడు. నందిని గంగిరుద్దుల అలంకరించి దేవతలకి తలో వాయిద్యమిచ్చి తను చిరుగంటలు సన్నాయిని అందుకుని వారందరితో గజాసురుని రాజ్యానికి బయలుదేరారు. ఆ ఊళ్ళో మనోహరంగా సాగే గంగిరెద్దు మేళాన్ని గురించి విన్న గజాసురుడు దాన్ని స్వయంగా చూసి ఎంతో వినోదించాడు. మేళం పెద్ద అయిన శ్రీహరితో గజాసురుడు ఇలా అన్నాడు, నరుడా మీకేం కావాలో కోరుకో. దాంతో శ్రీహరి గజాసురునితో, అయ్యా ఇది శివుడి వాహనమైన నంది, శివుని కోసం వచ్చింది, కాబట్టి దానికి ఆయన్ని చూపించు, తర్వాత మా దారిన మేం వెళ్తాం అని అన్నాడు. అది వినగానే గజాసురుడు ఉరికి పడ్డాడు. తన పొట్టని చీల్చుకుని గానీ శివుడు బయటికి రాలేడు, వస్తే తనకు మరణం తప్పదు. దివ్య దృష్టితో గదా గజాసురుడు ఆ కోరిక కోరింది శ్రీహరి అని తెలుసుకుని ఇక తనకు చావు తప్పదని గ్రహించి తన కడుపులోని శివుణ్ణి ఇలా కోరాడు, స్వామి నేను మరణించాక నా తలని 3 లోకాలలో పూజించేలా చెయ్యి, నా చర్మాన్ని నువ్వు ధరించు అని గజాసురుడు శివునితో కోరాడు. శివుడు అందుకు అంగీకరించగానే శ్రీహరి నందికి సైగ చేశాడు. నంది తన కొమ్ములతో గజాసురుని కడుపు చీల్చి అతన్ని చంపేసింది. పొట్ట నుంచి బయటపడ్డ శివుడితో శ్రీహరి ఇలా అన్నాడు, పరమశివ దుర్మార్గులకి ఇలాంటి వరాలు ఇవ్వడం పాముకి పాలు పోసి పెంచడం వంటిదేనయ్యా. బ్రహ్మని ఇతర దేవతలని వారి వారి లోకాలకు పంపించేసిన శ్రీహరి కూడా వైకుంఠానికి వెళ్ళిపోయాడు. శివుడు నందిని ఎక్కి కైలాసానికి బయలుదేరాడు. అతి త్వరలో తన భర్త తిరిగి కైలాసానికి వస్తున్నాడన్న సంగతి తెలుసుకున్న పార్వతీదేవి ఉత్సాహంగా తలంటు పోసుకోవడానికి తయారైంది. తన ఒంటి మీదున్న సున్నిపిండిని నలిపి ఆ నలుగు పిండితో ఓ చిన్న పిల్లవాడి బొమ్మను తయారు చేసింది. ఆ బొమ్మకు తానే ప్రాణం పోసింది. కుమారా నువ్వు కాపలా ఉండి లోపలికి ఎవరినీ రానీయకు అని ఆ బాలుడితో చెప్పి స్నానానికి వెళ్ళింది పార్వతీదేవి. ఆ బాలుడు అందుకు ఒప్పుకొని సింహద్వారం వద్దకి కాపలాకు వెళ్ళాడు. కైలాసం చేరుకున్న శివుడు లోపలికి వెళ్ళబోతుంటే పార్వతీదేవి కాపు ఉంచిన ఆ పిల్లవాడు ఆయన్ని అడ్డగించాడు. శివునికి పట్టరానంత కోపం వచ్చింది. తన వద్ద ఉన్న త్రిశూలంతో ఆ పిల్లవాడిని తలని నరికి లోపలికి వెళ్ళాడు శివుడు. చాలా కాలం తర్వాత కలుసుకున్న వారిద్దరూ అనేక విషయాలు ముచ్చటించుకున్నారు. వారి సంభాషణలో ద్వారం దగ్గర ఉన్న బాలుడి ప్రసక్తి వచ్చింది. పార్వతీదేవి జరిగింది చెప్పగానే శివుడు ఉచారిస్తూ ఇలా అన్నాడు, అయ్యో నేను వాడి తలను నరికేశానే అని శివుడు బాధపడుతూ చెప్పాడు. ఇద్దరు కొద్దిసేపు బాధపడ్డాక శివుడికి గజాసురుడికి ఇచ్చిన వరం గుర్తొచ్చింది. ఆ గజాసురుడి తలని తెచ్చి మరణించిన బాలుడికి ఎతికించి ప్రాణం పోశాడు శివుడు. వస్సా నీకు గజాననుడు అని పేరు పెడుతున్నాను అని అన్నాడు. పార్వతీదేవి గజాననుడిని ప్రేమగా పెంచుకోసాగింది. గజాననుడు ఆనందుడని ఎలుకని తన వాహనంగా చేసుకున్నాడు. మరికొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులకు ఒక కొడుకు పుట్టాడు. అతనికి కుమారస్వామి అని పేరు పెట్టుకున్నారు. మహాబలశాలి అయిన కుమారస్వామి నెమలిని తన వాహనంగా చేసుకున్నాడు. ఓ రోజు అనేక మంది దేవతలు మునులు మానవులు
పరమేశ్వరుడి దగ్గరికి వచ్చి పూజించి ఇలా అన్నారు, స్వామి, విఘ్నాలతో మా పనులు చాలా చెడిపోతున్నాయి. ఈ విఘ్నాలని శాసించేందుకు మాకు అధిపతిని ఇవ్వండి. ఆయన్ని పూజించి విఘ్నాలు కలగకుండా చూసుకుంటాం. పరమేశ్వరుడు తన పిల్లల్లో ఒకరికి ఆధిపత్యాన్ని ఇవ్వాలని సంకల్పించాడు. శివుడు తన పిల్లలతో ఇలా అన్నాడు, కుమారులారా, మీలో ఎవరు ముందుగా ముల్లోకాల్లోని పవిత్ర నదుల్లో స్నానం చేసి నా వద్దకి వస్తారో అందుకు అర్హులుగా నిర్ణయించి వారికి ఆధిపత్యాన్ని ఇస్తాను. ఆ మాటలు విని వినగానే కుమారస్వామి తన వాహనమైన నెమలి ఎక్కి ఆకాశంలోకి రివ్వున ఎగిరిపోయాడు. వినాయకుడు మాత్రం తన తల్లిదండ్రులైన శివపార్వతుల వద్దకు వెళ్ళి చేతులు జోడించి నమస్కరించాడు. ఇది చూసి ఆశ్చర్యపోయిన దేవతలు, ఇది ఏంటి గణేష, ఒకవైపు నీ సోదరుడు పోటీకి సిద్ధపడి తన వాహనంపై బయలుదేరి వెళ్ళిపోయాడు, నువ్వు ఈ సమయంలో ఇలా చేయటం ఏంటి అని వాపోయారు. అప్పుడు వినాయకుడు, ఎవరైతే తమ తల్లిదండ్రులను దైవంగా భావిస్తారో వారికి ఈ ముల్లోకాలు వారి తల్లిదండ్రుల్లోనే కనిపిస్తాయి. వారి చుట్టూ చేసే ప్రదక్షిణలు ఈ విశ్వంలోని పుణ్యక్షేత్రాలు దర్శించిన అదే పుణ్యఫలం దక్కుతుంది అని చెప్పి శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ కైలాసంలోనే ఉండిపోయాడు. మొదటగా బయలుదేరిన కుమారస్వామి గంగానది వెళ్ళగా అప్పటికే స్నానం ముగించుకుని ఎదురు వస్తున్న తన అన్న గజాననుణ్ణి చూసి ఆశ్చర్యపోయాడు. కుమారస్వామి 3,50,00,000 నదుల్లో స్నానానికి వెళ్ళిన గజాననుడు స్నానం చేసి ఎదురు రావడం కుమారస్వామికి కనిపించింది. పట్టుదలతో ముల్లోకాలను తిరిగి కైలాసం చేరుకున్న కుమారస్వామి వినాయకుడు తన తల్లిదండ్రుల పట్ల చూపించిన భక్తి వినయ విధేయతలను తన విజయానికి కారణమని తెలుసుకున్నాడు. ఆ విధంగా శివుడు వినాయకుడికి గణాధిపత్యం అప్పగించాడు. అప్పటి నుండి విఘ్నేశ్వరుడిగా పిలువబడ్డాడు. శివుడు సంతోషంగా వినాయకుడిని దగ్గరికి తీసుకొని ఇలా అన్నాడు, కుమారా, ఇక నుండి జనుడు ఏ పూజ చేసినా ఏ వ్రతం నొచ్చుకున్నా ప్రథమ పూజ నీకే దక్కుతుంది. అలా సకల విఘ్నాలు తొలగి ఆ కార్యం సఫలీకృతమవుతుంది అని ఆశీర్వదించాడు. ఆ విధంగా భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయక చవితిని జరుపుకుంటారు. ఆ రోజు వినాయకుడు పిండి వంటలు, కుడుములు, పాలు, అరటిపండ్లు, అనేక రకాల ఆహార పదార్థాలు కడుపు నిండా తిని తన వాహనమైన మూషికానికి కొన్ని ఇచ్చి సూర్యాస్తమయానికి కైలాసం చేరుకున్నాడు. అయితే తిన్నవాటితో కడుపుబ్బిన వినాయకుడు తన తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించబోతే పొట్ట అడ్డుపడి వంగలేకపోయాడు. తన చేతులు నేలను తాకడం లేదు. ఇదంతా చూసి శివుడి శిరస్సులోని చంద్రుడు పక్కపక్క నవ్వాడు. చంద్రుడి దృష్టి తగిలి వినాయకుడు పొట్ట పగిలి ఉండ్రాళ్ళు, కుడుములు నేల మీద పడ్డాయి. విఘ్నేశ్వరుడు మరణించాడు. ఇది చూసి ఆగ్రహించిన పార్వతీదేవి చంద్రుడి వైపు కోపంగా చూసి, దుర్మార్గుడా, నీ చూపు తగిలి నా బిడ్డ మరణించాడు. నీకు ఇదే నా శాపం. నిన్ను చూసిన వారంతా నీలాప నిందలతో బాధపడుగాక అని శపించింది. సర్వజ్ఞుడు అయిన విష్ణుమూర్తి ఈ విషయం తెలుసుకుని అక్కడికి ప్రత్యక్షమయ్యాడు. విఘ్నేశ్వరుణ్ణి తిరిగి బతికించి అమరత్వాన్ని ప్రసాదించాడు. సకల దేవతలు పార్వతీదేవి వద్దకు చేరుకుని, తల్లి, నీవు ఇచ్చిన శాపంతో లోకానికి తీవ్ర ఆటంకం కలుగుతుంది, దయచేసి శాపాన్ని వెనక్కి తీసుకోమని ప్రాధేయపడ్డారు. దాంతో పార్వతీదేవి శాంతించి, ఏ రోజు అయితే చంద్రుడు నా కుమారుణ్ణి చూసి నవ్వాడో ఆ ఒక్కరోజు మాత్రం ఈ శాపం ఫలిస్తుంది అని శాప ఉపశమనం కలిగించింది. అలా కాలం గడిచి ద్వాపరయుగం వచ్చింది. నారదుడు లోకాలని సంచరిస్తూ శ్రీకృష్ణుడు చూడటానికి ద్వారకకు చేరుకున్నాడు. ఇద్దరూ అనేక విషయాలను ముచ్చటించుకుని సాయం సంధ్యా సమయం కావటంతో నారదుడు శ్రీకృష్ణుడితో, స్వామి, ఇవాళ భాద్రపద శుద్ధ చవితి, వినాయకుడి కారణంగా పార్వతీ శాపం వల్ల ఇవాళ చంద్రుణ్ణి చూడరాదు, చూస్తే నీలాప నిందలు తప్పవు, కాబట్టి నేను ఇక బయలుదేరుతాను, సెలవిప్పించండి అని స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఆ రోజు శ్రీకృష్ణుడు చంద్రుడిని ఎవరూ చూడకూడదు అని పట్టణంలో చాటింపు వేయించాడు. పాలంటే ఎంతో ఇష్టమైన శ్రీకృష్ణుడు తలెత్తి చూడకుండా గోశాలకు వెళ్ళి పాలు పితుకుతుంటే పాల గిన్నెలో చంద్రుడి ప్రతిబింబం కనిపించింది. ఆహా, చూడకూడని రోజున చంద్రుడిని చూశానే, ఎలాంటి నీలాపనిందులు వస్తాయో అని అనుకున్నాడు శ్రీకృష్ణుడు. ఇలా కొంతకాలం గడిచింది. శ్రీకృష్ణుడి రాజ్యంలో సత్రాజిత్తు అని ఉండేవాడు. అతను సూర్యుడిని పూజించి సమంతకమణిని సంపాదించాడు. అతను రోజు శ్రీకృష్ణుని చూడడానికి ద్వారకకు వచ్చాడు. శ్రీకృష్ణుడు అతనికి తగిన మర్యాదలు చేశాక ఆ సమంతకమణి ప్రస్తావన రాగానే కృష్ణుడు దాన్ని తనకివ్వమని సూచించాడు. అమ్మో, ఇది రోజుకి 8 భారవుల బంగారాన్ని ఇస్తుంది, ఇంత విలువైన మణిని ఎలా ఇస్తాను అని సున్నితంగా తిరస్కరించాడు సత్రాజిత్తుడు. సరే, నీ ఇష్టం అని అన్నాడు శ్రీకృష్ణుడు. మరికొంతకాలం గడిచాక సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనుడు సమంతకమణిని మెళ్ళో ధరించి వేటాడటానికి అడవిలోకి వెళ్ళాడు. ఓ సింహం ఆ మణిని చూసి అది మాంసం ముక్క అని పొరపడి ప్రసేనుడి మీదకి ఉరికి అతన్ని చంపేసింది. ఆ మణిని నోట కరుచుకుని వెళ్లే ఆ సింహాన్ని ఒక మగ ఎలుగు వంటి జాంబవంతుడు చంపేశాడు. ఆ మణితో తన నివాస స్థలానికి వెళ్ళి తన కుమార్తె జాంబవతికి ఆ మణిని ఆడుకోవడానికి ఇచ్చాడు.
వేటకి వెళ్లి తిరిగి రాని తమ్ముడి కోసం సత్రాజిత్తు అడవిలోకి మనుషులని పంపితే మణి లేని అతని శరీరం వారికి కనిపించింది. వారంతా వెంటనే వచ్చి ఆ సంగతి సత్రాజిత్తునికి చెప్పారు. సత్రాజిత్తుడు శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి ఉంటాడని తన నగరమంతా ఈ విషయాన్ని చాటింపు వేయించాడు. ఈ సంగతి శ్రీకృష్ణుడికి తెలిసింది. భాద్రపద శుద్ధ చవితి నాడు తను పాలలో చంద్రుని ప్రతిబింబాన్ని చూడటం వల్ల వచ్చిన నీలాప నిందగా దాన్ని గుర్తించాడు. బంధుమిత్రులతో వెంటనే శ్రీకృష్ణుడు అడవికి చేరుకొని ప్రసేనుడి శవాన్ని పక్కనే ఉన్న సింహం కాలి గుర్తులను చూశాడు. వాటిని అనుసరించి వెళ్తే అక్కడికి వచ్చి అక్కడ చచ్చిపడి ఉన్న సింహాన్ని పక్కన గల ఎలుగు వంటి పాదాల గుర్తులని గమనించాడు. ఆ కాలి గుర్తులను అనుసరించి వెళ్తే అవి పర్వతంలోని గుహం ద్వారం దాకా తీసుకువెళ్ళాయి. తన వెంట వచ్చిన వారిని అక్కడే ఉండమని శ్రీకృష్ణుడు వారికి చెప్పాడు. ఆ గుహలోనికి శ్రీకృష్ణుడు వెళ్ళగా ఊయలకి ఆట వస్తువుగా కట్టి ఉన్న సమంతకమణిని చూశాడు. దాన్ని తీసుకుంటుండగా శ్రీకృష్ణుడిని చూసిన జాంబవతి భయపడింది. నానా, ఎవరో వింత మనిషి నా మణిని తీసుకుంటున్నాడు చూడు అని గట్టిగా అరవసాగింది. జాంబవంతుడు కోపంతో వచ్చి శ్రీకృష్ణుడితో తలపడ్డాడు. 28 రోజుల పాటు వారిద్దరి మధ్య యుద్ధం సాగింది. రావణుని చంపిన శ్రీరామచంద్రుడే ఈ శ్రీకృష్ణుడని జాంబవంతుడు గ్రహించాడు. వెంటనే శ్రీకృష్ణుని నమస్కారం చేస్తూ భక్తితో కూడిన వినయంతో ఈ విధంగా చెప్పాడు. దేవాది దేవా, నువ్వు త్రేతాయుగంలో రావణుడు ఇతర దుష్ట రాక్షసులను చంపడానికి అవతరించిన శ్రీరామచంద్రుడేనని అర్థమయ్యింది. ఓసారి నువ్వు నా మీద ప్రేమతో ఏదైనా వరం కోరుకోమంటే బుద్ధిమాలిమితో మీతో ద్వంద్వయుద్ధం చేయాలని ఉందని చెప్పాను. నా ఇంటికే వచ్చి నువ్వు నా కోరికను తీర్చావు. అప్పుడు శ్రీకృష్ణుడు తను వచ్చిన పనిని జాంబవంతుడికి తెలియజేశాడు. జాంబవంత, నేను సమంతకమణి దొంగలించానని నా మీద అభియోగం వచ్చింది. నాకా మణిని ఇచ్చి నేను ఆ అపనిందని పోగొట్టుకునేలా చెయ్యి అని జాంబవంతునితో అన్నాడు శ్రీకృష్ణుడు. స్వామి, అలాగే ఈ మణే కాక నా కూతురు జాంబవతిని కూడా నీకు భార్యగా ఇస్తున్నాను, దయచేసి స్వీకరించు అని శ్రీకృష్ణుడిని కోరాడు జాంబవంతుడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు సత్రాజిత్తుని కలిసి సమంతకమణిని అతనికిచ్చి ఆ మణి ఎలా మాయమైందో వివరించాడు. అప్పుడు సత్రాజిత్తుడు, అయ్యో, లేనిపోని నింద మీ మీద మోపి తప్పు చేశాను అని సత్రాజిత్తుడు బాధపడ్డాడు. తన తప్పిదానికి పరిహారంగా సత్రాజిత్తు తన కూతురు సత్యభామని శ్రీకృష్ణునికి భార్యగా ఆ సమంతకమణితో పాటు ఇచ్చాడు. శ్రీకృష్ణుడు మణిని తిరస్కరించి సత్యభామని మాత్రం స్వీకరించాడు. ఓ శుభముహూర్తాన శ్రీకృష్ణుడు సత్యభామలకు వివాహం జరిగింది. ఆ వివాహానికి వచ్చిన దేవతలు మునులు శ్రీకృష్ణుడితో ఇలా మొరపెట్టుకున్నారు. మహాత్మా, మీరు సమర్థులు కాబట్టి చవితన చంద్రుడిని చూడగా మీ మీద వచ్చిన అపనిందని తొలగించుకోగలిగారు. మాలాంటి మానవులు అసమర్థుల మాటేమిటి? మీరే తగిన పరిష్కారం చెప్పాలి. శ్రీకృష్ణుడు నవ్వుతూ ఇలా చెప్పాడు. మీరు ప్రతి 7 భాద్రపద శుద్ధ చవితి నాడు గణపతిని పూజించి గణపతి పుట్టుక నుంచి ఈ సమంతోపాఖ్యానం దాకా మొత్తం కథ విని లేదా చదివి అక్షింతలు తల మీద చల్లుకుంటే ఆ రాత్రి చంద్రుని చూసినా ఎవరికూ ఎలాంటి నీలాపలిందలు కలగవు. ఈ రోజు నుంచి వినాయకుడు విఘ్నాలకు అధిపతియేగాక గణాలకు కూడా అధిపతి అవుతాడు. కాబట్టి గజాననుణ్ణి ఇక నుంచి విఘ్నేశ్వరుడు, గణాధిపతి అనే పేర్లతో కూడా పిలువబడతాడు. ఇది విన్న అందరూ సంతోషించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి నాడు దేవతలు, మహర్షులు, మానవులు మొదలైన వారంతా తమ శక్తి కొద్దీ వినాయకుడిని పూజించడం మొదలుపెట్టారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. కింద ఉన్న రెడ్ బటన్ క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. అప్పుడే నేను ఈ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.